చేసుకుందాం, నేర్చుకుందాం. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు పల్లీలు, ఆవాలు, పచ్చెనపప్పు, పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ, కరివేపాకు, పసుపు, జీలకర్ర, తగినంత ఉప్పు, నూనె. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి ముందుగా అటుకుల్ని ఇలా తడిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా తడిపి పెట్టి పక్కన పెట్టుకున్న అటుకుల్ని తీసుకొని ఒక బాండీ తీసుకొని దానిలో తగినంత నూనె వేయాలి. నూనె వేశాక అది వేడెక్కాక ఫస్ట్ మనం పల్లీలు కొన్ని వేసుకోవాలి. పల్లీలు, పచ్చెనపప్పు, ఆవాలు, ఇవన్నీ పోపు సరిపడా ఏమేమి కావాలో అవన్నీ వేసుకొని ఇది నిదానంగా పోపుని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చక్కగా దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం దోరగా వేగాక దీంట్లో మనం పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం జీలకర్ర. జీలకర్ర కొంచెం పోపు వేగాక వేసుకోవాలి. ముందే వేసుకుంటే అది మాడిపోతుంది. పోపు అంతా వేగాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని అంతా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రుచికి ఎంత సరిపోతుందో అంతవరకు సాల్ట్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఇవన్నీ తీసి దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇట్లా ఉంచుకోవాలి. మొత్తం అంతా చక్కగా కలుపుకున్నాక అంతా పోపు అంతా అటుకులకి పట్టాలి. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాక దీంట్లో ముందుగా మనం తీసుకున్న నిమ్మరసాన్ని దీంట్లో కలిపేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు గుమగుమలాడే అటుకుల పులిహోర రెడీ. ఇది పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. అటుకుల్లో చాలా ఐరన్ ఉంటుంది కాబట్టి ఇది ఈవినింగ్ స్నాక్స్ టైంలో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఏదైనా ఏ రకంగా కానీ దీన్ని మనం తినచ్చు. దీనివల్ల చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు కూడా. ఇప్పుడు ఇది మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇదేనండి అటుకుల పులిహోర. ఇలా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చూడండి. దగ్గరికి